నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న పార్కుల నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్కును కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. పార్కు నిర్వహణ సరిగా లేదని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయించాలని పలువురు వాకర్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్నింటినీ పరిశీలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కమిషనర్ అన్నారు. అంతకుముందు చేపల మార్కెట్ వెనుక గల మధురానగర్ మస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. చేపల మార్కెట్ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోందని, దుర్వాసన వస్తోందని ప్రజలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం పరిశీలించారు. అన్నా క్యాంటీన్లను పరిశీలించి చిన్న చిన్న మార్పులను సూచించారు. తీర్థఘట్ట విధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఏలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, శ్రావణి, రాజు, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.